బతుకమ్మ దసరా పండుగల వేళ ప్రజలంతా జాగృతగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో పండుగలు రావడం వలన కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ బతుకమ్మ దసరా పండుగలు జాగృతగా జరుపుకోవాలని సూచించారు. మళ్ళీ ఎట్లా కేసులు పెరిగాయో ఎట్లా ఇబ్బంది జరిగిందో చూసినాం కాబట్టి ఈ 7 నెలలుగా ఏ పండుగలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లల్లో పండుగ జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే జరుపుకున్నారు కాబట్టి అతి పవిత్రమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ కాబట్టి ఈ దసరా పండుగని బతుకమ్మ పండుగని ఇళ్లల్లోనే జరుపుకోవాలని వేలాదిగా గుమికూడే పరిస్థితి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ పాటలతో కూడుకున్న పండుగ కాబట్టి చాలా మనిషికి మనిషి అంటుకొని ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ వైరస్ పెడేటువంటి ఆస్కారం ఉంది. అదే దసరా పండుగ సందర్భంగా అలై బలై పిరట ఒకరికొకరు కవులు ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కవులు ఇచ్చుకునే క్రమంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి అలై బలై కూడా తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు పండుగలు జరుపుకునే సంతోషం కోసం కాబట్టి ప్రజలు ఈ సంతోషకరమైన సన్నివేశంలో మళ్ళీ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడితే మనం శాంతి లేకుండా సుఖం లేకుండా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా నిపుణులు చెప్పిన సలహాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ పాటించి ఈ పండుగని ఇళ్లలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాము. మీ అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు.